ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు పూర్ణ కాకాసనము. కాకాసనము చేతులపై బ్యాలెన్స్ చేసే ఆసనాల్లో ఒకటి. అన్ని చేతులపై బ్యాలెన్స్ చేసే ఆసనాలలో కాకాసనము చాలా బేసిక్ ఆసనం అన్నమాట. ఒకవేళ కాకాసనం మనం చాలా మంచిగా వచ్చినట్టు అయితే దాని తర్వాత బకాసనము, హ్యాండ్ స్టాండ్, స్కార్పియన్ ఇలాంటి ఎన్నో ఆసనాలు మంచిగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మనము కంపల్సరీగా చాలా మంచిగా నేర్చుకోవాలి. ఈ ఆసనం చేస్తూ చేస్తూ చాలామంది వ్యక్తులు ఈ యొక్క మణికట్టు ప్రాంతాన్ని గాయం చేసుకుంటారు. అలా గాయం అవ్వకుండా ఏ విధంగా మనము వామప్ చేస్తే బాగుంటుందో, ఏ విధంగా మనం ప్రిపరేషన్ చేయాలో చేయాలి. మీరు కేవలం యోగా జాయిన్ అవ్వగానే వెంటనే ఇలాంటి కాకాసనాలు చేయకూడదు. కాకాసనానికి కనీసం 6 మంత్స్ ప్రిపరేషన్ ఉండాలి. లేదా మీరు జిమ్ లాంటి ఫిట్నెస్ లాంటి ఏవైనా బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు అయితే అప్పుడు మీరు కాకాసనం చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ కాకాసనం చేయడానికి మన బాడీ లైట్గా ఉండాలి. కాకాసనం అంటే కాకిలాగా ఎగరడం. కాకి బర్డ్ కాబట్టి అవిటి యొక్క ఎముకలు అంత హెవీగా ఉండవు, లైట్గా ఉంటాయి. మన శరీరంలో లైట్నెస్ని మనము పెంచాలి. చాలామంది ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు, ఆహారం తీసుకున్న తర్వాత హెవీగా ఫీల్ అవుతారు. ఎందుకు? ఆహారం తీసుకుంటే మన శరీరంలో పృథ్వీతత్వం ఎక్కువ అవుతుంది. అలానే గాలితత్వం మనం శరీరంలో పెంచాలి. లైట్నెస్ మనం శరీరంలో పెంచాలంటే ఫ్రూట్స్ లాంటి ఆహారం తీసుకోవాలి. సాత్వికమైన ఆహారం తీసుకున్నట్టు అయితే మన శరీరం లైట్గా ఉంటుంది. అలానే ప్రాణాయామం చేసినట్టు అయితే మన శరీరం లైట్గా అవుతుంది. ఇలా సాత్విక ఆహారము అలానే లైట్ ఫుడ్తో పాటు ప్రాణాయామం సక్రమంగా చేసినట్టు అయితే మన శరీరము ఆటోమేటికల్గా లైట్ అవుతుంది. మీరు చూసుంటారు యోగాలో లావుగా ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా కొన్ని ఆసనాలు, బ్యాలెన్సింగ్ ఆసనాలు చేయగలుగుతారు. దానికి కారణం ఏంటి? వాళ్ళ శరీరంలో ఈ వాయుతత్వం ఎక్కువైంది. ఈ వాయుతత్వాన్ని ఎక్కువ చేసుకొని దాని తర్వాత మనము గాలిలో బ్యాలెన్స్ చేయడానికి ఎగరగలిగితే అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇవైతే శరీరంలో అయ్యే ఛాన్సెస్. ఫిజికల్గా ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఫిజికల్గా ముందు చేతులని ఇలా నమస్కారంలో చేసి కిందికి చేయండి. ముందు పైవైపు కూడా పెట్టవచ్చు, కింది వైపు పెడితే ఇంకా ఎక్కువగా స్ట్రెచ్ పడుతుంది. ఇలా చేసి ఈ యొక్క మణికట్టు ప్రాంతాన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ మనము చేతిలో ఉండే అన్ని కండరాలని యాక్టివేట్ చేసుకోండి. ఇలా పైకి అనడము, కిందికి అనడము అన్నీ చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా ఉండాలి. దాని తర్వాత చేతులని కింద పెట్టండి, కింద ప్రెస్ చేయండి. ఇప్పుడు చెరో వైపు ఒక్కొక్క బ్లాక్ని పెట్టండి. అలా పెట్టి ఆ బ్లాక్ని ప్రెస్ చేస్తూ వజ్రాసనంలో కూర్చోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ వీపుని గుండ్రంగా చేసి మోకాళ్ళని ఛాతికి తాకేలాగా పైకి తీసుకొని రావాలి. మోచేతులను బెండ్ చేయండి, కిందికి వచ్చి రిలాక్స్ అవ్వండి. ఇలా కొన్నిసార్లు చేయండి. కాళ్ళ వేలు వెనకాల వైపే ఉండాలి. ఇది చూడడానికి ఈజీగా ఉన్నా అంత ఈజీ పాశ్చర్ కాదు. తలని ఇంకా ముందుకు అంటూ ఇలా మోకాలని ఇంకా పైకి అంటూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొన్ని సెకండ్ల పాటు ఇక్కడ అలానే ఉండి రిలాక్స్ అయిపోండి. దాని తర్వాత మనము చక్క ముక్కలపై బ్లాక్స్ పై చేతులని పెట్టి పలకలో వెళ్దాము. దండాసనం అంటే ప్లాంక్లో వెళ్దాము. అధోముఖ శ్వానాసనం నుంచి ఈ విధంగా ముందుకి వచ్చేసి ప్లాంక్లో రండి. ఇలా ప్లాంక్లో ఉన్నప్పుడు ఈ మోచేతిని కొద్దిగా బెండ్ చేయాలి. పొట్ట కండరాలని స్క్వీజ్ చేస్తూ కాళ్ళని దగ్గరికి తెచ్చుకోండి. ఇప్పుడు ముందు వైపు చూడాలి. ఇలా ప్లాంక్లో ఉండడంతో పొట్ట కండరాలని బాగా సంకర్షించాలి అంటే స్క్వీజ్ చేయాలి. అలా స్క్వీజ్ చేస్తూ ఇక్కడ అలానే ఉండవచ్చు, తలని ఇంకొద్దిగా ముందుకు చేయవచ్చు. దీంతో కూడా భుజాలు, బ్యాక్, కోర్ అన్నీ స్ట్రాంగ్ అయిపోతాయి. కాకాసనానికి ఇది మంచి ప్రిపరేషన్. ఇప్పుడు కుడి మోకాల్ని కుడి మోచే పైభాగానికి నెమ్మదిగా తీసుకొని వచ్చేయాలి. ఇలా తెచ్చినప్పుడు ఆ కాళ్ళ వేలు వెనకాల వైపు పాయింట్ చేయాలి. ముందు చూస్తూ ఇలా చేయండి, కాళ్ళ వేలు వెనకాలకి. తలని ఇంకొద్దిగా ముందుకు చేయండి. ఇలా
కుడి కాలు తర్వాత ఎడమ కాలు అలా 20 సార్లు చేయాలి ఇలా ఓ 20 సార్లు మనము మోకాలని మోచేతుల వైపు తెస్తూ చేసి దాని తర్వాత రిలాక్స్ అవ్వాలి కొంత సమయం పాటు తర్వాత మళ్ళీ ప్లాంక్ లో వచ్చేయండి ఈసారి కుడి మోకాల్ని ఎడమ మోచేతికి ఎడమ మోకాల్ని కుడి మోచేతికి తీసుకొని రావాలి మనము ఈ విధంగా వార్మ్ అప్ చేయాలి అయితే ఇలా చేసినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా చేయకండి కొద్దిగా రిలాక్స్ గా చేయండి దాని తర్వాత నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలో వెళ్లి కుడి పాదాన్ని కుడి వైపు బ్లాక్ వెనకాల పెట్టేసి ఎడమ పాదాన్ని ఎడమ వైపు పెట్టేసి మాలాసనంలో కూర్చోండి మాలాసనంలో కూర్చున్నప్పుడు చేతులని నమస్కారంలో జోడించి ఇలా మోచేతులని దూరంగా చేయండి వీపుని నిటారుగా చేయండి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా ఉండి ఆ బ్లాక్ పై చేతులని పెట్టండి కాళ్ళ వేల పైకి వచ్చేయండి ఇలా వచ్చేస్తూ తలని ముందుకు చేస్తూ ముందు వైపు చూస్తూ ఉండాలి ఇక్కడ ఒక కాలు వేలని పైకి లేపండి ఇలా ఒక కాలు వేలని గాలిలో పైకి తీసుకెళ్ళాలి వెనకాల వైపు టోస్ ని పాయింట్ చేయండి ముందు వైపు చూస్తూ ఉండాలి కాలుని కింద పెట్టేసి రెండో వైపు చేయండి ఈ ఆసనం వరకు మనము ఇంతకు ముందు ఎపిసోడ్ లో చేసాము దీని తర్వాత మనము కొద్దిగా తలని ముందుకంటూ రెండు కాళ్ళ వేలని ఒకటేసారి పైకి ఆనాలి తలని ముందుకు చేస్తూ కాళ్ళ వేలని వెనకాల వైపు చేస్తూ ఒక కాలు తర్వాత రెండో కాలుని పైకి లేపి నెమ్మదిగా కిందికి వచ్చేసేయాలి చూసారు కదండి ఈ ఆసనం పేరు పూర్ణ స్థితి కాకాసనం ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం ఈ ఆసనం చేయడం వలన మన శరీరంలో స్టెబిలిటీ అనేది పెరుగుతుంది బ్యాలెన్సింగ్ కూడా పెరుగుతుంది అలాగే చేతులకు చాలా మంచిది కాళ్ళకు కూడా చాలా మేలు చేస్తుంది ఈ ఆసనం టోటల్ గా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి